బాటసారుల దాహార్థం తీర్చేందుకు డాక్టర్ రాయవరపు సత్యభామ సౌజన్యంతో రెయిన్బో క్లబ్ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ పేర్కొన్నారు. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ రెయిన్బో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి అధ్యక్షతన ముఖ్య అతిథులు అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ చేతుల మీదుగా డాక్టర్ రాయవరపు సత్యభామ కళావేదిక సౌజన్యంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతిరోజు పలుచోట్ల పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలు బాలత్రిపుర సుందరి తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి వేసవి తాపంతో అల్లాడిపోతున్న పాదచారులకు చల్లటి మజ్జిగను అందించి సేద తీర్చడం జరిగిందని అన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తనను భాగస్వామ్యం చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో పాదచారులకు అండగా నిలిచేందుకు తమ సంస్థ తరపున చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని లక్ష్మీ నాగేంద్ర తెలిపారు. ఎండ తీవ్రతను ఎదిరించి సేవ చేయడానికి వస్తున్న క్లబ్ సభ్యులకు కార్యక్రమానికి మజ్జిగ అందించిన రాయవరపు సత్యభామకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా వెంకట శివరామకృష్ణ, ఎలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ సతీష్, హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర, హోప్ ఫర్ చేంజ్ వైస్ ప్రెసిడెంట్ చిన్న మాతరాజు, మణి దుర్గాదేవి, వియాల్ ఫర్ యూ ఫౌండర్ చంద్రిక, స్వాతి, హేమలత, కుమారి, భవానీ, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైనటువంటి సమయం ఇది కాబట్టి మరి రెయిన్బో క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి శుభచేసంగా అభినందిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ సమాజంలో అవసరాన్ని బట్టి మనం ఎప్పుడు ఏది అవసరమో అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి దానికి ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో ఇలాంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం సుమారు ఇది మూడో కార్యక్రమం. మరి రెయిన్బో క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమం మరిన్ని చేస్తూ ప్రజలకు అందరికీ కూడా సేవా కార్యక్రమంలోని జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకుంటారని, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జిల్లా నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు కలెక్టరేట్లో రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో రాయపర్పు సత్యభామ గారి సౌజన్యంతో ఇక్కడ బటర్ మిల్క్ అనేది పంచడం జరుగుతుందండి. ఈ వాతావరణాన్ని అనుసరించి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మా రెయిన్బో క్లబ్ తరపున ఇది నాలుగో ఈవెంటు బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములండి.